గణతంత్ర దినోత్సవం రోజున ఉద్యోగ సంఘాల నేతలు తమ నిరసన కళం వినిపించారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల నేతలు కొత్త పీఆర్సీని రద్దు చేసి పాత పీఆర్సీని పునరుద్ధరించాలని, పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కోడాలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని వినతిపత్రాన్ని అందించారు. మాట తప్పొద్దు, మడమ తిప్పొద్దు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తున్న కొత్త పీఆర్సీని వెంటనే రద్దు చేసి పాత పీఆర్సీని పునరుద్ధరించాలని శ్రీకాళహస్తిలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం రిపబ్లిక్ డేను పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వినతిపత్రాలు అందజేశారు. కొత్త పీఆర్సీ వద్దు, పాత పీఆర్సీ ముద్దు అని తెలిపారు. ఉద్యోగస్తులు వ్యతిరేకిస్తున్న పీఆర్సీని వెంటనే రద్దు చేయాలంటూ వీ వాంట్ జస్టిస్ అన్న నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా ఏంటంటే మన ప్రభుత్వం ఏదైతే కేంద్ర మేనిఫెస్టోలు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చారో అది సిపిఎస్ రద్దు కావచ్చు. అన్ని బెనిఫిట్స్ కూడా మేము పిఆర్సీ బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాల్సిగా కోరుతున్నాము, సిపిఎస్ రద్దు చేయవలసిగా కోరుతున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగులపై కురిపించిన వరాల జల్లులకు ఉద్యోగస్తులంతా పొంగిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు ఈరోజు తాము రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన చెందవలసిన రాయితీలను తగ్గిస్తూ 11వ వేతన సవరణ చేసింది ఈ ప్రభుత్వం. ప్రకటించిన మధ్యంతర భృతి కంటే తక్కువగా వేతనాలు నిర్ణయించి 5 ఏళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీని 10 ఏళ్లకు పెంచడమే కాకుండా సకాలంలో చెల్లించవలసిన డీఏలు కూడా ఇవ్వకుండా ఇంటి అద్దె అలయన్స్లోనూ కోత పెట్టి సీసీఏ వంటి సౌకర్యాలను రద్దు చేసింది. ఇకపోతే ఉద్యోగ విరమణ అనంతరం వారికి రావాల్సిన అదనపు పెన్షన్లను వయసు పెంచి రాయితీని దూరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా అనేక ఆర్థిక పరమైన అంశాలను ఎప్పటికప్పుడు తమకు మంజూరు చేయకుండా ఉసూరు మనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగస్తులు. 25,000 జీతం ఉండాలి సార్ బేసిక్. మరి 8% హెచ్ఆర్ఏ ఇస్తే నాకు 2,000 హెచ్ఆర్ఏ వస్తుంది సార్. ఈ కాలాస్థిరిలో మాకు 2,000 ఇల్లు వచ్చేది ఉందా చెప్పండి సార్, ఇది ధర్మమా? మరి మాకు ఈ కాలాస్థిరిలోనే సీఎం గారు వచ్చినప్పుడు మీ సిపిఎస్ నాకు మాకు ఎవరు ఇబ్బంది లేదు, నాకు పోస్ట్ కూడా ఆ దిగంతత సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పించినారు. మరి మాకు పెన్షన్ లేదు, మరి ఎటువంటి బెనిఫిట్స్ మాకు రిటైర్ అయ్యడానికి లేవు. మాకు హెచ్ఆర్ఏ 8% ఇస్తే మాకు 2,000 కాలాస్థిరిలో ఇల్లు వస్తుందా? మీరే ఆలోచించండి సార్, మీడియా మిత్రులు కానీ వాళ్ళు కానీ. జీవోలు విడుదల కాలేదు సార్. ఆ రోజు మేము ఫిట్మెంట్ ఆర్థిక పరిస్థితి అట్మానంగా ఉండదంటే మేము ఫిట్మెంట్కు ఒప్పుకున్నాము, హెచ్ఆర్ఏలు కానీ. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా పీఆర్సీని ప్రకటించడం మామూలే, అయితే మన రాష్ట్రంలో మాత్రం రివర్స్ పీఆర్సీ ప్రకటించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గడిచిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు సిపిఎస్ రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సిపిఎస్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఒకటి, ఉద్యోగుల భద్రత అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఏ ప్రభుత్వమైనా సరే ఉద్యోగుల భద్రత అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందువలనంటే ప్రభుత్వం చేపట్టేటటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నా చెడ్డ పేరు తేవాలన్నా ఉద్యోగులు శ్రమిస్తే తప్ప ప్రభుత్వానికి మంచి పేరు రాదు. కాబట్టి ఇంత శ్రమని చేకూర్చేటటువంటి కొట్టేటటువంటి ఉద్యోగులకు మాత్రం నిరంకుశ భావంతో ఒక చీకటి జీవోను విడుదల చేసి ఉద్యోగుల మనోభావాలు దెబ్బతున్నది. రేపటి నుండి జిల్లా హెడ్ క్వార్టర్స్లో 30వ తేదీ దాకా నిరసన కార్యక్రమ ర్యాలీలు చేపడుతున్నాం ప్రతి జిల్లాలో. 3వ తేదీ విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. 7వ తేదీని 5-6 తేదీల్లో ఫిబ్రవరి 5-6 తేదీల్లో పెండౌన్ చేస్తున్నాం, అంటే సహాయ నిరాకరణ ప్రతి కార్యాలయంలో. 7వ తేదీ నుండి మాత్రం పూర్తిగా సమ్మెలోకి వెళ్తాం. ప్రభుత్వం స్తంభింపబడుతుంది, ఆ వరాల జల్లులు ఇనేసి అబ్బా మన భవిష్యత్తు బయటికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందని అనుకునేసి అందరూ కూడా ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉంటూ పరోక్షంగా, అంటే మేము రాజకీయాలకు చెప్పకూడదు, ఎంతో సహాయం అందించారు ఈ ప్రభుత్వానికి. కానీ ఇవన్నీ కూడా రివర్స్ అయిపోయేసి ఇప్పుడు రివర్స్ పీఆర్సీ జీవోను విడుదల చేసేసి పూర్తిగా ఉద్యోగుల్లో ఒక క్షోభకి గురవుతున్నారు. అది వర్ణాతీతమైనటువంటి బాధని
ఉద్యోగులు అనుభవించే స్థితికి ఈ చీకటి జీవోలు విడుదలవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరి తరపున, ఐక్య వేది తరపున, ఈ యొక్క కాళహస్తిలో పిఆర్సీ సాధన సమితి తరపున ప్రభుత్వానికి నమస్కరించి వేడుకుంటున్నాం. ఈ చీకటి జీవోలు రద్దు చేసేసి పాత సీసీఏ రూల్స్, హెచ్ఆర్ఏ స్లాబులు, అదేవిధంగా అడిషనల్ క్వాంటిఫికేషన్ విధానాన్ని, పాత పీఆర్సీ విధానం అంటే ఐదేళ్లకు ఒకసారి ఏ విధంగా అయితే ఇది వరకు ఉండిందో అవన్నీ కూడా యథావిధిగా కొనచేసి ఉద్యోగుల్ని మన్నల్ని కోరే విధంగా, ఉద్యోగుల భవిష్యత్తులో వారికి చేదోడు బాధ కూడా ఉండేదగా ఈ జీవోలు విడుదల చేయాలని చెప్పేసి సభాముఖంగా ఈ యొక్క పీఆర్సీ సాధన సమితి తరపున మరీ అంబేద్కర్ యొక్క సాక్షిగా ఆయన పాదాల చెంత చేరి ప్రభుత్వాన్ని ఇంకోటి సార్